గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్, APR ప్రాజెక్ట్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఏం సార్, పవన్ కళ్యాణ్ గారి మాటలు ప్రకంపణమే సృష్టించాయని చెప్పుకోవాలి. ఈ పొత్తుల గురించి ఎప్పుడెప్పుడు క్లారిటీ ఇస్తారా, ఎప్పుడెప్పుడు క్లారిటీ ఇస్తారా అందరూ ఎదురు చూశారు. ఎవరు ఊహించినట్టుగా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఆయన. బట్ ఆ మాటలు ఫస్ట్ మాట్లాడదాం, ఆ తర్వాత పరిణామాలు అనేవి నెక్స్ట్ చూద్దామండి. ముందుగా వారు మాట్లాడిన మాటల్లో ఒక, నేను త్రిముఖ పోటీలో బలి కాదలుచుకోలేదు, ఒక పక్క క్లియర్గా ఉన్నాను అంటూ ఆయన మాట్లాడిన మాటల్ని ఓవరాల్గా ఎలా విశ్లేషిస్తారు మీరు? గీతాంజలి గారు, మీరు తీసుకున్న టాపిక్లో మనం కూడా ఇంతకుముందు చాలా వాటిల్లో కూడా చెప్పాం. ఇంటర్వ్యూస్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి న్యాచురాలిటీ అంటే సహజత్వానికి, వాస్తవానికి దగ్గరగా ఉంటాడు అనేది. అంటే రెండు దశాబ్దాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య గారి కాడి నుంచి. ఇప్పుడు చూసుకుంటే ఆయన అన్న మాటల్లో, నేను సీఎం అవుతాం అనేది పక్కన పెట్టండి, ముందు నా బలం ఏంటనేది ముందు నేను చూసుకోవాలనేది. అలాంటి క్లియర్ అండ్ క్లారిటీ ఉన్న పొలిటీషియను ఈ రోజుల్లో దొరకటం అనేది ఉభయ రాష్ట్రాల్లో కష్టం. అటువంటిది అభిమానులు కోరుకోవటంలో తప్పులేదు సీఎం అవటం అని. నాగబాబు గారు కూడా ఒకవైపున సీఎంఏ అని చెప్పేసి అవటం తప్పులేదు, కానీ రియాలిటీ చూసుకోవాలి. బలమైన ప్రతిపక్షం ఉన్న టీడీపీతో కలిసి నేను వెళ్తాను అనేది క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు చాలా డిబేట్లో ఇండివిజువల్గా వెళ్ళొచ్చు, 150 స్థానంలో పోటీ చేస్తారు, 175లో అని చెప్పి అనుకోవడం జరిగింది మనం డిబేట్లో. కానీ నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, టీడీపీతో కలిసి అతను వెళ్తాడనేది పలు సందర్భాల్లో మన ఇంటర్వ్యూస్లో చెప్తానే ఉన్నాను. కాబట్టి అదే విషయాన్ని రిపీట్ చేశాడు ఆయన. ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూసుకుంటే, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజల్లోనే ఉన్నాడు, పార్టీని ఎవరు కూడా ఫైనాన్స్గా హెల్ప్ చేయకపోయినా మీకోసం, ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నా జీవితం 25 సంవత్సరాలు రాజకీయం చేస్తానని ఆ మాటతో ముందుకు వచ్చాడు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అవ్వడానికి 2 దశాబ్దాలు పట్టింది, 20 ఇయర్స్ పట్టింది. పాదయాత్ర ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ లెగసీని కంటిన్యూ చేసుకుంటా వాళ్ళ కుమారుడు 16 మాసాలు జైల్లో ఉన్నా మళ్ళీ నిరంతరం ప్రజల్లో ఉండి ఒక్కసారి నన్ను చూడండి అని ఇప్పుడు ముఖ్యమంత్రి 151 స్థానాలు అయ్యాడు. కాబట్టి నిరంతరం ప్రజల యొక్క పల్స్ని తెలుసుకొని రాజకీయాలు చేయాలి. కాబట్టి వాస్తవికతని దృష్టిలో పెట్టుకొని, నాకు ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ 18% ఉన్నది, రాయలసీమలో తక్కువగా ఉన్నది, ఉత్తరాంధ్రలో బాగుంది, పుంజుకుంటున్నాం, ఈస్ట్ వెస్ట్ 30% ఉన్నది, వాస్తవంగా చూసుకుంటే నాకు ఇన్ని స్థానాలు రాగలవు మనం అని చెప్పి చెప్పాడు. ముఖ్యమంత్రి అని అడగటం అనేది పొత్తులు అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత, ముందు ఏంటి జగన్ రహిత వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ మనకు కావాలి అనేది అతని స్లోగన్. అది ఓటు చెల్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? బలమైన ప్రతిపక్షాన్ని తీసుకొని కలుపుకొని వెళ్ళాలని ఆ క్లారిటీ అనేది చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పాడు. వారికి క్లారిటీ ఉన్నప్పటికీ అంటే ఇటు ఏపీ బీజేపీ పెద్దల మాటలు కూడా మనం విన్నాం, కేంద్ర పెద్దలతో మాట్లాడాలంటే డైరెక్ట్ గా వాళ్ళు ఎందుకు ఓపెన్ అయ్యి చెప్పట్లేదు అంటే వాళ్ళు ఏమైనా డబల్ గేమ్ ఆడే ప్రయత్నం లా కనిపిస్తుంది. అంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ బట్టి జగన్ యొక్క, జగన్ ర్యాపో, జగన్ కి ఆ ఎంపీలు ఉన్నాయి కదండి, 25 ఎంపీలు సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. స్పెషల్ స్టేటస్ గురించి కానీ, మిగతా విషయాల గురించి, విశాఖ ఉక్కు గురించి కానీ ఏది కూడా ఇబ్బంది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అడగరు, వీళ్ళు గట్టిగా పోరాడరు కాబట్టి వాళ్ళతో బాగానే ఉంది అనే ఇదిలో బీజేపీ చూస్తుంది. కానీ బీజేపీ కూడా సమయాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి ముందుకెళ్తారు. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, బీజేపీతో నేను టచ్లో ఉన్నాను, బీజేపీ అధిష్టానానికి కూడా నేను ఇదే మాట చెప్పానన్నాడు. కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు కలిసే 2024 ఎలక్షన్లో వెళ్తున్నాయి. ఎవరికి ఎక్కువగా ప్లస్ అవుతుంది అని మాట్లాడుకునే క్రమంలో కొంతమంది నుంచి వచ్చిన మాట ఏంటంటే, మీరు గనక అంటే జనసేన గనక టీడీపీతో కలిస్తే టీడీపీకి ఎక్కువ ప్లస్ అవుతుంది, మీరు ఆ విషయం గమనించట్లేదు, కావాలనే తప్పుదారిలో వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో ఈ మాట్లాడడానికి ఏమండి, రాజకీయాల్లో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు, అంటే అది పొరపాటు. ఎందుకంటే టీడీపీ కూడా 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆయనకున్న ఓటు బ్యాంకును కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఆయన తక్కువడేం కాదు, ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దృఢంగా పోరాడుతున్నాడు కాబట్టి ఆ ధైర్యంతో టీడీపీ అనేది మనగలుగుతుంది ఇప్పుడు. అది మనం అది తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ దృష్టిలో ఏంటంటే, రాజకీయం అంటే రాజకీయాల్లో చేయటం కాదు, ఎలక్షన్స్ వరకు తర్వాత ప్రజల యొక్క ఇదిని మనం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకునే వ్యక్తి. పవన్ కళ్యాణ్కి ఎప్పుడు కూడా ఇవ్వటం తెలుసు కానీ తీసుకోవటం తెలియదు. కాబట్టి సస్టైన్ ఈ రోజు కాకపోయినా 10 సంవత్సరాలు రాజకీయం చేయడానికి అని వస్తారా అన్నాడు. ఇప్పుడు ఈ రోజున రేపు 70 స్థానాలు అడగొచ్చు పవన్ కళ్యాణ్ గారు, 175 పోటీ చేసే స్థాయి మనకు లేదన్నారు. ఒక 70 స్థానాలు అడిగితే ఒక
టీడీపీ పొత్తులో 175లో 70 అంటే పెద్ద సమస్య కాదు, 70 కాదు మేము 60 ఇవ్వగలమని చెప్పి ఇవ్వచ్చు. 60లో ఒక 50 గెలిచారనుకోండి, గెలవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు రాయలసీమలో తక్కువగా ఉన్నా ఈస్ట్ వెస్ట్లో బాగుంది కాబట్టి, ఉత్తరాంధ్రలో పార్టీ బలంగా ఉన్నది కాబట్టి. నేను కూడా యాదృచ్ఛికంగా గీతాంజలి గారు ఒక రెండు ఉత్తరాంధ్ర విశాఖపట్నం వెళ్ళడం జరిగింది. అక్కడున్న ఒక ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగిన తర్వాత కారు వెళ్ళే డ్రైవర్ని అడిగాం పథకాలు ఎలా ఉన్నాయని. ఒక ఆటో ఎక్కి ఆటో ఎడిగినప్పుడు విపరీతమైన ఇప్పుడున్న అధికార పక్షం మీద వాళ్ళకు కూడా కోపం ఉన్నది. మాకు విశాఖపట్నం మాకు ఎప్పుడు బాగుంటుందండి, విశాఖపట్నం ప్రత్యేక రాజధాని చేయటం వల్ల మాకు ఒరిగేదేమి లేదు, మేము హ్యాపీగానే ఉన్నాం అని వాళ్ళు ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళు కూడా మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ యాంటీ ఇది అనేది వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే సత్తా నిజంగా ఉండాలా? 170 స్థానాల్లో జనసేన పోటీ చేయగల సమర్థత ఉందా అంటే స్వయంగా నాయకుడే చెప్పడం అనేది పవన్ కళ్యాణ్ ఉన్న ఆయన దృఢత్వాన్ని మనం ప్రశంసించాలా. నేను ఆదృశ్యంగా అక్కడి నుంచి వచ్చినప్పుడు మా మిత్రుడు విజయవాడ మిత్రుడు ఉన్నప్పుడు విజయవాడ అడిగినప్పుడు అతను కమ్మవారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో చంద్రబాబు నాయుడుకి ఉపయోగం కాపులకి తక్కువ చేసినట్టు అని కొంతమంది విమర్శిస్తున్నారు కొంతమంది నాయకులు. కానీ అదే కమ్మవారు ఏమంటున్నారు తెలుసా, చంద్రబాబు నాయుడు కంటే ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చాలా సంతోషించాల్సిన అవసరం అని చెప్పి అన్నాడు. అంటే వాస్తవం రియాలిటీకి దగ్గరగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఓటు చేల్చకుండా వెళ్తే సమర్థవంతంగా జగన్ ఎదుర్కొని మనం అధికారంలో రావచ్చు. ఆయన మోటో అల్టిమేట్. అదేవిధంగా కాపుల్లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా చూసుకుందాం అంటే తప్పులేదు. కాబట్టి అతను ఏమంటాడంటే మీరు 60% గతంలో వైసీపీకి వేశారు కదా, మీరు నేను కావాలనుకుంటే మీరు పూర్తిగా నన్ను సపోర్ట్ చేయండి అనేది అన్నాడు. కాబట్టి క్లియర్గా క్లారిటీగా అండి వాస్తవానికి దగ్గరగా ఇది ఆయన చెప్పిన మాట వల్ల టీడీపీ వాళ్ళు టీడీపీ బలం ధైర్యం వచ్చింది ఆటోమేటిక్గా క్యాడర్లో మాకు పవన్ ఉన్నాడనేది. ఎందుకంటే రేపు క్యాడర్లో నిలబడేది ఈ యొక్క ఆలోచన అనేది ఆలోచన తెలివితేటలు అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. ఆవేశం ఈయన ఇది ఆ సమయస్ఫూర్తి పవన్ కళ్యాణ్కి ఉన్నప్పుడు ఈ రెండు కలిస్తే ఆటోమేటిక్గా బీజేపీ కూడా కలిస్తే బీజేపీకి రేపు కర్ణాటకలో ఓటమి చెందింది కాబట్టి రేపు దృష్టి పెట్టేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీదే. ఈ రెండు రాష్ట్రాలే సౌత్ ఇండియాలోనే చాలా కీలకం కాబట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వింటది. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దు ఆగిపోమనే ఇది బీజేపీకి ఇప్పుడు లేదు. కాబట్టి బీజేపీ ఎందుకు ఒప్పిస్తున్నాడు, ఎందుకు లేట్ అవుతుంది పొత్తులు అంటే టీడీపీతో కూడా కలిసి మనం వెళితేనే జగన్ ఎదుర్కోగలము, 175 స్థానాలు చేసి రేపు అధికారంలో రావచ్చు అనేది పవన్ కళ్యాణ్ యొక్క స్ట్రాటజీ. బట్ ఆ మాటల తర్వాత చాలా విమర్శలే వచ్చాయి. అంటే మీకు అంత సత్తా లేదా, మీరు సింగిల్ గా వెళ్ళలేరా, ఎందుకు మళ్ళీ టీడీపీతో కలవాలనుకుంటున్నారు మీరు, మీరు ఒకటే ప్యాకేజ్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడు అంటారు గీతాంజలి గారు, ప్యాకేజ్ అంటారు, దత్తపుత్రుడు అంటారు. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కూడా కాస్త తేడా వినిపించి. అవును, రెండో రోజు మొదటి రోజు మాట్లాడడానికి రెండో దానికి కార్యకర్త క్లియర్ గా క్లారిటీగా ఇచ్చారు. మనం వాస్తవంగా దగ్గరగా ఉన్నాం, మన ముఖ్యమంత్రి అనేది ఆ టైం వచ్చినప్పుడు నేనేమి టీడీపీని అధికారంలో రావాలి టీడీపీని ముఖ్యమంత్రి చేయడానికి అనేది కాదు, నాకున్న బలాన్ని సస్టైన్ చేసుకుంటా కార్యకర్తలు గ్రాస్ రూట్లో వెళ్ళినప్పుడు అధికారంలో రావాలి. ముందు ఎదుర్కొనేది ఎందుకు, బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలంటే మన స్థాయి మన సత్తా ఏందో చూసుకోవాలని చెప్పేసి క్లియర్గా క్లారిటీగా ఉన్నాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు విమర్శించడం తప్పులేదు, వైసీపీకి ఏంటి కోరిక, టీడీపీ బీజేపీ టీడీపీ జనసేన కలవకూడదనే, టీడీపీ జనసేన కలవకుండా అంటే విడిగా పోటీ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు మళ్ళీ జగన్ సీఎం కావాలి, జగన్ సీఎం అవుతాడు, వీళ్ళు కలిస్తే మాత్రం కష్టం అనేది వైసీపీకి తెలుసు. వైసీపీ బాధ అంతా ఏంటంటే ఇప్పుడు పేరు నాని కావచ్చు ఇంకో నాని కావచ్చు ఎవరైనా తిడతాం, కారణం ఏంటి, సొంతంగా పోటీ చేయలేడా, కాపులు తీసుకెళ్లి తాకట్టు పెడుతున్నాడు అంబటరాంబాబు. అంబటరాంబాబు కాపులకి ఏం చేశాడండి, ఇంకో పేరు నాని కాపులకి ఏం చేశాడు, వీళ్ళంతా కాపులకి ఏమైనా చేశారా, ఏమి చేయకపోక జగన్ కాలకడ బానిసలాగా బతుకుతున్నారు. అది తప్పు, అది కాపు జాతికి అవమానించపరిచినట్టే. ఏ రోజు కూడా రేపు సత్తెనపల్లిలో అంబటరాంబాబు గెలుస్తారంటే గెలిచే అవకాశమే లేదు. కాబట్టి వీళ్ళు కాపు లేదు, కాపు ముద్ర వేసుకొని కాపులు చేస్తే తిట్టిస్తున్నాడు అనేది, ఆ తిట్టించడం అనేది అది తప్పు, చాలా తప్పు. అది వీళ్ళేమి కాపుల జాతికి ఏమి చేయాల, కాపులకి రిజర్వేషన్స్ వేయను అని చెప్పి జగన్ చెప్పినా వాళ్ళ దగ్గర బానిసలాగా ఉన్నారు తప్పితే, రిజర్వేషన్ అవసరం అని చెబుతుంది పవన్ కళ్యాణ్, టీడీపీ కూడా రిజర్వేషన్ కాపులకు అవసరం అని చెప్తున్నారు. కాబట్టి కాపులు ఎవరు ఉంటారు వన్ సైడ్ అవుతుందండి. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్లో పవన్ ఎటువైపు ఉన్నాడో అటువైపే కాపులంతా ఉంటారు. దాంతోపాటు బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు కూడా ఆలోచిస్తున్నారు ఎప్పుడు ఈ రెడ్లేనా అనేది. అంటే వ్యూహాత్మక ఏమవుతుందంటే గీతాంజలి గారు, 4 దశాబ్దాల నుంచి రంగా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కమ్మవారికి కాపులకి మధ్య వ్యూహాత్మకంగా ఒక అగ్రవర్ణం అనే అగ్రవర్ణం అంటే రెడ్డిసే అనుకోవచ్చు ఇక్కడ, వ్యూహాత్మకంగా వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టారు. కాబట్టి వీళ్ళిద్దరు కలవకుండా చేయాలనేది ప్లాను, కానీ అది కుదరదు.
ఇప్పుడు కుదరదు. పవన్ కళ్యాణ్ రూపేనే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. వీళ్ళిద్దరు కలిసినప్పుడు అద్భుతమైన రిజల్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటుంది. సో ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, బట్ అది ఎంతవరకు రీచ్ అవుతుంది, ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోపు ఇంకెన్ని జరుగుతాయో. కానీ చాలా జరుగుతాయండి. ఇప్పుడు వైసీపీలో వ్యతిరేకత లేదా? ఒక్కొక్క జిల్లాలో నెల్లూరు చూసుకోండి, లేకపోతే గుంటూరు చూసుకోండి, లేకపోతే ఉత్తరాంధ్ర చూసుకోండి, ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయి అంటే అండి, ఎలక్షన్స్ ముందు, 6 నెలల ముందు బయటపడతాయి. కాబట్టి ఎలక్షన్స్ ముందే జనంలో ఒక క్లారిటీ ఇవ్వటం అనేది పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఒక పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు. రైట్, చూద్దాం మరి ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నమస్తే. థ్యాంక్ యూ.